Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Rashtramlo vividha udyogalaku sambandhinchina updates aithe unnai. Vaatiki sambandhinchina vivaralu ee video lo cheptanu. Video nu poorthiga chivara varaku skip cheyakunda chudandi. Meer mana channel ni inta varaku subscribe cheskokapothe subscribe cheskoni pakkane vache bell icon ni activate cheskondi. Friends, mana app link description lo provide chesanu. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో చాలా రకాల కోర్సులకు సంబంధించిన ఉచిత డెమో క్లాసెస్ ఉన్నాయి, వాటిని మీరు చూడొచ్చు. గ్రామ సచివాలయం కేటగిరీ 1కి సంబంధించిన కోర్సు, అలాగే గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు, ఏపీపిఎస్సి నూతన సిలబస్ ప్రకారం గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్, అలాగే ఇతర నర్సింగ్ ఉద్యోగాల కోసం ఉపయోగపడే విధంగా కొన్ని రకాల క్లాసెస్తో కూడిన కోర్సులతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్కే ఈ కోర్సులన్నీ కూడా ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూడండి. నచ్చితే ఈ కోర్సు తీసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు యాప్లో మెసేజ్ చేయండి. అలాగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు కూడా మన యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాం. వచ్చే నెలలో డిఎస్సి ప్రకటించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఆయన మీడియా సమావేశంలో ఈ వివరాలు అయితే వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ వేగంగా డిఎస్సి ప్రకటించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఖాళీల వివరాల సేకరణతో పాటుగా డిఎస్సి నిర్వహణకు సంబంధిత అధికారులతో ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన వివరించడం జరిగింది. ఇది ఏపీ డిఎస్సికి సంబంధించిన ప్రకటన. ఈయన ఏపీలో డిఎస్సి విడుదల చేయబోతున్నట్టుగా చాలాసార్లు ప్రకటన కూడా చేశారు ఈ మంత్రి గారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది. చట్ట ప్రకారం ప్రొఫెసర్లు, అసిస్టెంటు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కూడా. అంటే ఆ వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం 2017-18 సంవత్సరాల్లో వేరువేరుగా దాఖలు చేసిన నోటిఫికేషన్లను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించడం జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఏమాత్రం తప్పులేదని, కాబట్టి అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదని తేల్చి చెప్పేసింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం చట్ట నిబంధనలకు లోబడి తిరిగి నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రక్రియను 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంటు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నిమిత్తం 2017-18 సంవత్సరాల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ 2018లో పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. ఈ వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి జస్టిస్ రఘురందన్ రావు విచారణ అయితే జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోస్టుల భర్తీలో రిజర్వేషన్లకు సంబంధించి సబ్జెక్టును కాకుండా ఆయా కాలేజీ, యూనివర్సిటీని యూనిట్గా పరిగణలోకి తీసుకోవడానికి తప్పు పట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అప్పుడు ఏదైతే రద్దు చేశారో ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో దివ్యాంగులకు, అణగారిన వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు అయితే ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు సవాల్ చేస్తూ పలువురు అప్పీలు దాఖలు చేయడం జరిగింది. వీటిని ధర్మాసనం అయితే విచారణ జరిపి సింగిల్ జడ్జి ఏదైతే తీర్పిచ్చారో దాన్ని సమర్థించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏపీపీఎస్సికి సంబంధించి ఈ సంవత్సరం May 26-27 తేదీల్లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సి వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా ఏపీపీఎస్సి వెబ్సైట్లో మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రామ వార్డు కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, గ్రేడ్ 1, గ్రేడ్ 2 విఆర్ఓలతో పాటుగా కారుని నియామకం కింద 2014 May 12 తర్వాత విధుల్లో చేరి పదోన్నతులు పొందిన సీనియర్ అసిస్టెంట్లు కూడా ఉండడం జరిగింది. ఫలితాలు అనేవి www.pse.ap.gov.in అనే వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులో ఉంచినట్టుగా ఏపీపీఎస్సి కార్యదర్శి ప్రదీప్ కుమార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 3 కొత్త వైద్య కళాశాలలకు పోస్టులను మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల, ఆదోని, పాడేరు జిల్లా ఆసుపత్రులు బోధనాసుపత్రులుగా మారనందున
వాటి అవసరాలకు తగ్గట్టుగా వైద్యులు పారామెడికల్ సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఆసుపత్రుల్లో 484, వైద్య కళాశాలలో 222 చొప్పున సిబ్బంది అయితే కేటాయించారు. వీరిలో వైద్యులు, బోధకులు, ఇతర కేటగిరీ వారు కూడా ఉన్నారు. వైద్య విధాన పరిషత్ పర్యవేక్షణలు ఇవి జిల్లా ఆసుపత్రులుగా ఉన్నప్పుడు 222 చొప్పున కేటాయించిన ఉద్యోగాలను రద్దు చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి కూడా 41 సూపర్ స్పెషలిస్ట్ మరియు స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులను కూడా శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ మేరకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏమైనా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఏపీ మెడిసినల్ మరియు ఆరోమేటిక్ ప్లాంట్స్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. 1 సంవత్సరం కాలానికి కాంట్రాక్చువల్ ప్రాతిపదికన 3 కన్సల్టెంట్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను, అంటే మెడిసినల్ ప్లాంట్స్లో ఒకటి, అగ్రికల్చర్ హార్టికల్చర్లో ఒకటి, బాటనీ టాక్సానమీలో ఒక పోస్ట్ అయితే ఉంది, వీటిని దరఖాస్తు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి వీళ్ళు దరఖాస్తులు కోరుతున్నారు. అయితే క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంత అనే వివరాలు అనేవి hmfw.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈమెయిల్కి సంబంధించి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో మెయిల్ చేయాలని చెప్పారు. apmaepboard@gmail.com మెయిల్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ జూలై 20 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది hmfw.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ విధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.